హారతి వల్ల కలిగే లాభం ఏమిటి? ఇంట్లో, పూజ గదిలో, గుళ్లలో, అదేవిధంగా సమస్తమైనటువంటి శుభకార్యాల్లోనూ, ఇంటికి ఎవరైనా సరే నూతనమైనటువంటి వధూవరులు వచ్చినప్పుడు, మనం గృహప్రవేశం చేసేటప్పుడు ఈ హారతి తప్పకుండా ఇస్తాం. అది కాక చిన్నపిల్లలకు పండుగలు జరిగినప్పుడు, పుష్పవతి అయినప్పుడు, అదేవిధంగా పుట్టినరోజు పండుగప్పుడు పిల్లలకు కూడా మనం హారతి ఇస్తాం. ఇందులో ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఉంది, ఆరోగ్య రహస్యం కూడా ఉంది. ఎక్కడ హారతి పట్టినా ఓ ఆరోగ్య రహస్యం ఉంది. శుభకార్యాల్లో ఎన్నో కుటుంబాలకు సంబంధించిన వారు ఒకే చోట చేరుతారు. అలాగే దేవాలయాల్లో అనేక మంది భక్తులు దేవుణ్ణి దర్శిస్తుంటారు. దాని వలన పరిసర ప్రాంతపు గాలి అపరిశుభ్రమవుతుంది, అనేక క్రిములు కూడా చేరుతాయి. కనుక కర్పూర హారతి వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా అనేక సూక్ష్మ క్రిములు పొగకు నశిస్తాయి. అయితే ఇక్కడ కర్పూరం యొక్క పొగ అంటే ఇప్పుడు సాధారణంగా మనకి బయట మార్కెట్లో దొరికే కర్పూరం కాదండి, పచ్చ కర్పూరము అని ఉంటుంది. ఇది కాస్త చాలా కాస్ట్లీ ఉంటుంది. అది కాక ఈ మధ్య కెమికల్స్తో తయారు చేసే కర్పూరాలు ఇస్తున్నాయి, ఇవి కార్బన్ డైఆక్సైడ్. పచ్చ కర్పూరం ద్వారా వచ్చేటువంటిది మాత్రం ఆక్సిజన్లో ఒక వేరియేషన్లో ఉంటుంది, అది ఆరోగ్యానికి మంచిది. ఇక ముక్కుకు సంబంధించిన వ్యాధులు, అంటు వ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. అది కాక ఆధ్యాత్మిక రహస్యం ఏంటంటే, ఎలాగైతే గనక కర్పూర హారతి క్షీణిస్తూ ఉంటుందో అలాగే ఈ ప్రపంచంలో మన పాపాలు కూడా క్షీణించాలని ఆలోచించాలి. అదీకాక దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి. భగవంతుని యొక్క చైతన్యం మనలో దాగున్నంతసేపే మనం ఏదైనా సరే పుణ్యకర్మలు చెయ్యాలి అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని కూడా మనకి ఈ హారతి తెలియజేస్తుంది.